అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ఒక పక్క ఎన్నికలు చూస్తే సజీవుగా జరిగినటువంటి దాఖలాలు రాష్ట్రంలో ఎక్కడా లేవు ఇంకో పక్క ఎన్నికల రోజే సుబ్రహ్మణ్యం స్వామి గారు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకొని సంచలన ప్రకటనలు సంబంధం లేనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది సుబ్రహ్మణ్యం స్వామి గారిని స్పెషల్ ఫ్లైట్లో తిరుపతి తీసుకొచ్చి దర్శనం చేయించి చంద్రబాబు గారి మీద కేసులు వేపియాలని ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ చేయడమే కాకుండా ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి ఎప్పటి నుంచో అవినీతి మీద పోరాటం చేసి అవినీతి అక్రమాల కేసుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను జైలుకు పంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి గారు ఎందుకు ఆయన లైన్ తప్పారో ఈ రాష్ట్ర ప్రజలకైతే అర్థం కావట్లా ఒక అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి కేసులో పదహారు నెలలు ముఖ్యమంత్రి కుమారెడ్డిగా అవినీతి చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో అవినీతికి పరాకాష్ఠగా మారిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో రహస్య మంతనాలు జరిపి రహస్య మంతనాలు జరిపే కాక నేను ఆయనతో వేడి వేడి భోజనం చేశానని చెప్పి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి గారి ప్రత్యేక విమానం ఖర్చులు ఎవరు పెట్టారు ఎందుకంటే అవినీతి గురించి మాట్లాడే ముందు అవినీతి చక్రవర్తి దగ్గర భోజనం చేసినటువంటి మీరు మీ కైనటువంటి ఖర్చులు కూడా ఎవరు పెట్టారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే సుబ్రహ్మణ్యం స్వామి గారు అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ఏంటంటే అవినీతి మీద పోరాడతాడని మేము అనుకునే వాళ్ళం ఇవాళ వరకు నిన్నటి వరకు అనుకునే వాళ్ళం ఇవాళ నుంచి రూటు మార్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అవినీతి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి భోజన చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశ్నించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది మీరు దేవాలయ భూములు ఎందుకు అమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారా అడిగారా అడగల పింకు డైమండ్ ఏమైందని అడిగారా అడగల రాష్ట్రంలో నూట ఐదు నూట అరవై ఐదు దేవస్థానాలు ధ్వంసమైన ఏంటిది అని అడిగారా అడగలా మీరంతా కూడా మీరు మాట్లాడింది ఏదో రాజకీయ ప్రలోభం మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆశిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదో మిమ్మల్ని ప్రలోభం పెట్టినట్టు ఉందో తప్ప మీరెక్కడా కూడా నిజాయితీ గురించి మాట్లాడాలా ఇన్నాళ్ళు మీరు నిజాయితీ గురించి మాట్లాడి అవినీతి ముఖ్యమంత్రులు జైలుకు పంపించినటువంటి చరిత్ర మీది మంచి చరిత్ర మేము జగన్మోహన్ రెడ్డి మీద పోరాడలేకపోతున్నాము జగన్మోహన్ రెడ్డి మీద పోరాడలేకే దేవాలయాల గురించి దే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు జగన్మోహన్ రెడ్డి అవినీతి మొదలుపెట్టిన కాంచి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఛానళ్ళ క్లిప్పింగ్స్ ఒకసారి చూసుకోండి ఈ రాష్ట్రంలో ఉన్న పేపర్ కటింగ్స్ ఒకసారి చూసుకోండి లేదా మీ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ పేపర్లో ఒకసారి చూసుకోండి ఎవరు మాట్లాడుతున్నారని మాట్లాడలేకపోతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది లేదా మీ పార్టీ చీప్ అయినటువంటి సోమవీరాజు గారిని అడగండి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారా మాట్లాడలేదని రోజు వాళ్ళ నాయకులే వైసీపీ నాయకులే రోజు మీద మాట్లాడుతున్నారు మా మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారని మీరు ఇక్కడికి వచ్చి మాకు మేము మాట్లాడలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కలిపి పడుతున్నటువంటి ఒక లాలు అండ్ మీరు పార్టీకి సంబంధం లేకుండా మీ పార్టీకి సంబంధం లేకుండా మీరు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ ప్రత్యేక విమానాలలో మీరు ఈ రాష్ట్రం అంతా పర్యటించి ఆయనతో భోజనం చేసి మీ పర్యటనకైనటువంటి ప్రత్యేక విమానం ఖర్చులు ఎవరు పెట్టారు దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి ఏదో మీరు చంద్రబాబు గారి మీద లేకపోతే ఇంకో వాళ్ళ మీద కేసేసేస్తాం అంటే ఇక్కడ భయపడిపోతారనుకోవడం చాలా తప్పు ఎందుకంటే ఈ ప్రభుత్వం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక ఆరోపణలు చేసి ఎటువంటి సాక్ష్యాధారాలు లేక లేకపోవడం వల్ల ఆయన జోలుకు వచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇలాంటి కేసుల్లో సిద్ధహస్తులైనటువంటి మీరు ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ చేశారు మిమ్మల్ని ఆ ట్రాప్లో మీరు పండకూడదని మా విన్నపం దయచేసి సుబ్రహ్మణ్యం స్వామి గారు మీరు అవినీతిని ప్రశ్నించండి అవినీతి ముఖ్యమంత్రిని ప్రశ్నించండి వాళ్ళ తండ్రి అవినీతి ముఖ్యమంత్రి అవినీ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి ఈరోజు ఇక్కడ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రశ్నించండి తిరుపతిలో పోయినటువంటి పింక్ డైమండ్ మీద ప్రశ్నించండి అంతే మీరు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో అవినీతి గురించి మాట్లాడుతూ ఆ అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి మీడియాల మీద మీరు కేసులు వేస్తానడం చాలా పొరపాటు అంటే మీ వయసుకి కానీ మీ అనుభవానికి కానీ మీకు చాలా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది కాబట్టికి ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత సుబ్రహ్మణ్యం స్వామి గారి మీద ఉందని నేను ఆయన్ని కోరుకుంటున్నా ఇకపోతే నిన్న జరిగినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఎన్నికలు మనం ఎప్పుడు కూడా చూసుండం వేల కోట్ల రూపాయలు డెబ్భై ఒక్క మున్సిపాలిటీకి పన్నెండు కార్పొరేషన్లకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తొమ్మిదవ తారీఖు ఉదయం నుంచి పదో తారీఖు సాయంత్రం వరకు కూడా డబ్బులు నోట్ల కట్టలతో పోలీసులని అడ్డం పెట్టుకొని పోలీసులు ప్రహారాలలో డబ్బులు పంచారు తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లని నాలుగు గంటలు ఐదు గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధ నిర్బంధించడం తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని నిర్బంధించడం ఇలాగా అనేక కార్యక్రమాలు తీసుకొని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని డబ్బులు పెట్టుకొని అధికారులను పెట్టుకొని అడ్డగోలుగా నిన్న ఎలక్షన్ చేసినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి దీని మీద ప్రశ్నించండి ప్రజలు ప్రశ్నించాలి ఇవాళ ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందో తెలుసా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భయపడి బయటికి వస్తే ఏం చేస్తారో ఓటు వేయడానికి వెళ్తే ఏం చేస్తారో అని భయపడి ఇవాళ ఓటింగ్ శాతం తగ్గింది ఇవాళ ఏ కలర్ చొక్కా వేసుకోవాలో రాజ్యాంగంలో రాసిందా చెప్పాలి మీరు పలానా రంగు చొక్క వేసుకోవాలని రాజ్యాంగంలో రాసుందా నెల్లూరు జిల్లాలో దార్ల రాజేంద్ర ఒక దళితుడు అతను ఎల్లో షర్ట్ వేసుకున్నాడు పోలీసులు పోలీసులు షర్ట్ ఇప్పించారు నడి రోడ్డు మీద షర్ట్ ఇప్పించారు ఇది ఎంతవరకు న్యాయం అని మేము పోలీసు వారిని అడుగుతున్నాం ఇది న్యాయమా రోడ్డు మీద షర్ట్ ఇప్పిస్తే సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి మహా మేధావులు ఇలాంటివి కూడా పట్టుకోవాలా ఒక దళితుడిని రాష్ట్రంలో నేను వచ్చిన రోజే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోజే ఒక దళితుడి చొక్కా ఇప్పుతారా ఏ రాజ్యాంగంలో రాసిందా పసుపు చొక్కా వేసుకోకూడదని పని ఎన్నికల నియమావళిలో ఉందా పసుపు చొక్క వేసుకోకూడదు అని మిమ్మల్ని బ్లూ చొక్కా వేసుకోకూడదని ఉంటే చెప్పండి నిజంగా వేసుకుంటే తప్పు రాజ్యాంగంలో ఉన్నా ఎన్నికల నియమావళిలో ఉన్న పసుపు చొక్క ఎన్నికల రోజు వేసుకోకూడదు అని అన్నప్పుడు పసుపు చొక్కా వేసుకుంటే తప్పే అది ఉంటే చూపించండి ఏమి లేకుండా ఇవాళ మీరు పని చేయడం అనేది ఎంత తప్పండి ఒక దళితుడు కాబట్టిగా మీరు ఇప్పారు అది ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులను అయితే ఇప్పగలరా మీరు చెప్పండి మీరు ఇప్పగలరా పోలీస్ వ్యవస్థ అంటే ఈ రాష్ట్రంలో బీసీలకి ఎస్సీలకి రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి బీసీల మీద ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ అరికట్టినటువంటి పాపానం పోలేదు మాజీ మంత్రి కొల్లు రవీందర్ని ఇప్పటికి దాదాపు రెండు మూడు సార్లు అరెస్టులు చేసి కొల్లు రవీందర్ ఎంత సౌమ్యుడో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రంలో అతను మంత్రిగా ఉన్నప్పుడు ఎంత సౌమ్యంగా ఉండేవాడో తెలుసు అతను కేసులో ఎరికించారు తర్వాత బయటకు వచ్చాక ఇబ్బందులు పెట్టారు మళ్ళీ నిన్న ఎన్ని ఎన్నికల దగ్గర ఇచ్చేశారని చేశారని తెల్లారిజాను నేను నా తెలుగు అడుగుతా ఎన్నికలకి ఆటంకం కలిగించాడు రవీంద్ర అంటే అక్కడే అరెస్ట్ చేయాలి అక్కడే అరెస్ట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయాక తాడేపల్లి రాజప్రస్థానం నుంచి ఫోన్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం ఏంటండి అంటే అక్కడ నుంచి ఫోన్ వస్తే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ప్రెస్లో మాట్లాడుతున్నాను నన్ను కూడా అరెస్ట్ చేసేస్తారుగా ఏంటండి పోలీస్ వ్యవస్థ దయచేసి సుబ్రమణ్య స్వామి గారు మీరు ఒక సీనియర్ లాయరు మంచి లాయరు వీటి మీద మాట్లాడండి అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇవన్నీ చేయడం మాత్రం ప్రజలకి మీ మీద ఉన్నటువంటి గౌరవం అభిమానాలు పోయినాయి